ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అవ్వా తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి అదేవిధంగా ఈ వేదికపై ఉన్న నా సహచర మంత్రులకు సహచర ఎంపీలకు సహచర ఎమ్మెల్యేలకు సహచర ఎమ్మెల్సీలకు అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కొత్త సంవత్సరంలో మన ప్రభుత్వం ప్రారంభిస్తూ ఉన్న రెండవ సంక్షేమ కార్యక్రమం ఇది. నిన్ననే ఏపీఎస్ జనవరి 1వ తారీఖున ఆర్టీసీ కార్మికులను దాదాపుగా 50,000 మంది ఆర్టీసీ కార్మికులందరికీ కూడా మంచి చేస్తూ వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్లో విలీనం చేయడం జరిగింది. అది మొదటి కార్యక్రమం, మంచి కార్యక్రమం. అయితే ఈరోజు ప్రారంభిస్తూ ఉన్న కార్యక్రమం ఈ జిల్లాలో ఇక్కడి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు 2,059 సేవలకు పెంచుతూ ఈరోజు ప్రారంభిస్తూ ఉన్న ఈ కార్యక్రమం రెండవది, అన్నిటికన్నా సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం ఇది. ఇంతకుముందు నాన్నగారు, ఆ దివంగత నేత, మన అందరి ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ఆరోగ్యశ్రీ అనేది దేశ ఆరోగ్య చరిత్రలోనే ఒక విప్లవం తీసుకొస్తూ ప్రవేశపెట్టాడు మన ఆంధ్ర రాష్ట్రంలో. అయితే ఆ విప్లవం దేశంలోని 28 రాష్ట్రాల కంటే కూడా మిన్నగా మరో అడుగు ముందుకు వేయటానికి ఇక్కడికి నేను వచ్చాను అని చెప్పి చెప్పడానికి వేదిక మీద నుంచి గర్వపడతా ఉన్నాను. వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని, చెయ్యాలి అని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో నేను మాటిచ్చాను, ఆరోగ్యశ్రీ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. ఆరోగ్యశ్రీలో 1,000 రూపాయలు ఆరోగ్య 1,000 రూపాయలు ఖర్చు దాటితే చాలు, ఏ ఒక్కరూ కూడా పేదవాడు భయపడాల్సిన పని లేదు, తోడుగా ప్రభుత్వం ఉంటుంది, అన్ని రకాలుగా అండగా ఉంటుంది, 1,000 దాటితే చాలు ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తీసుకొస్తాము అని చెప్పి పాదయాత్రలో నేను చెప్పానన్నమాట. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ఇంతవరకు ఆరోగ్యశ్రీలో 1,059 రోగాలకు మాత్రమే పరిమితం అయ్యింది. అది కూడా ఏ ఒక్కరూ కూడా పట్టించుకోని పరిస్థితిలో నడుస్తూ ఉన్న ఆరోగ్యశ్రీని మనమంతా కూడా గత ప్రభుత్వంలో చూసాం. ఆ ఆరోగ్యశ్రీకి పూర్తిగా మార్పులు తీసుకొస్తూ గత 7 నెలలుగా ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ అడుగులు వేశాం. ఆ అడుగుల్లో భాగంగానే ఈరోజు ఈ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద 1,059 చికిత్సలకు తోడు మరో 1,000 చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేరుస్తూ పైలట్ ప్రాజెక్టుగా 2,059 రోగాలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ పైలట్ ప్రాజెక్టును కొనసాగిస్తూనే 2020 ఏప్రిల్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు ఈ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తాం. ఈ 3 జిల్లాలు 200 రోగాలకు సంబంధించి ఈ 3 జిల్లాల్లో ఈ 3 నెలల్లో ఇక్కడ చేసే ఈ పైలట్ ప్రాజెక్టుతో 1,059 ఏదైతే ఉన్నాయో అవి రాష్ట్ర వ్యాప్తంగా 200 రోగాలకు పెంచాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,259 రోగాలకు ఈరోజు నుంచి తీసుకొని పోతా ఉన్నాం. కానీ ఈ వెస్ట్ గోదావరి జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,259 రోగాలకు తీసుకుపోతూ ఇక్కడ మాత్రం దాన్ని 1,000కు తీసుకొని పోయే దాన్ని
2059కి తీసుకొని పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ మూడు నెలలు ఇక్కడ మనం పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఏదైనా మనకు టీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి రోగాన్ని కూడా అల్టిమేట్గా వైద్యం అందించాలి, ఆ వైద్యం పేషెంట్కి అందాలి, ఆ పేషెంట్ దానివల్ల మంచి జరగాలి. ఇంతవరకు దేశంలో ఎప్పుడు జరగని విధంగా ఇవాళ చేస్తూ ఉన్నాం. ఇన్ని రోగాలు కవర్ చేసే పరిస్థితి లేదు. ఇన్ని రోగాలు కవర్ చేస్తేనే 1000 దాటితే ఆరోగ్యశ్రీ ఖర్చు లేకొచ్చే పరిస్థితి లేకొస్తుంది అని చెప్పి డాక్టర్లందరూ కూడా సలహాలు ఇచ్చిన మేరకు ఆ 1000ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ 1000ని కూడా ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని పెట్టుదూ ఎక్కడైనా టీతింగ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆ టీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నింటి కూడా ఈ 3 నెలల్లో వాటిని అన్నింటినీ కూడా అధిగమిస్తూ ఆ తర్వాత ఏప్రిల్ మాసం నుంచి ఇదే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోనూ నెలకొక జిల్లా చొప్పున అడిషనల్గా యాడ్ చేసుకుంటూ పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ 2059 రోగాలు కానీ రాష్ట్రవ్యాప్తంగా 1259 చికిత్సలు ఏదైతే మనం ఈరోజు నుంచి చేపడతా ఉన్నామో ఇందులో ఒక ముఖ్యమైన కార్యక్రమం నేనైతే చెప్తా, క్యాన్సర్. ఇవాళ క్యాన్సర్ పరిస్థితి ఎలా ఉంది అంటే ముస్టేసినట్టు కాస్తో కూస్తో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇస్తున్నారు. ఆ క్యాన్సర్ పరిస్థితి ఎలా ఉందనంటే అన్ని క్యాన్సర్లకు ఆరోగ్యశ్రీ వర్తించదు. ఆ పరిస్థితిని పూర్తిగా భిన్నంగా మార్చాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అడుగులు వేస్తూనే ఉన్నాం. కొలిక్కొచ్చింది 1వ తారీఖు నుంచి, అంటే ఈ నెల జనవరి 3, ఇంకొక నెల టైం కావాలి. 1వ తారీఖు నుంచి క్యాన్సర్ పేషెంట్ అన్నవాళ్ళు వాళ్లకు రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా ప్రతి క్యాన్సర్ రోగికి కూడా మేలు జరిగించే విధంగా వైద్యాన్ని తీసుకొస్తూ ఉన్నాం. ఏ రకమైన క్యాన్సర్ అయినా కూడా పర్వాలేదు, పూర్తిగా ప్రభుత్వమే వైద్యం ఖర్చు బరాయించుకొని ఈ కార్యక్రమానికి తీసుకొస్తూ ఉన్నాం. ఈరోజు 1259 రోగాలు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా తీసుకొస్తూ ఉన్నామో వీటి వల్ల చికెన్ గునియా కానీ, వడదెబ్బ కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ ఇటువంటి అన్నిటికీ కూడా ఇంతకుముందు 1000కు 1000 డాక్టర్లు పిండి వసూలు చేసే పరిస్థితి ఉండేది. అవన్నీ కూడా ఇక మీదటి నుంచి ఉండవు. ఇవన్నీ కూడా 1259 రోగాలలో రాష్ట్రవ్యాప్తంగా కూడా కవర్ అయ్యేట్టుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. వెస్ట్ గోదావరి జిల్లాలో మాత్రం ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఈ 1259 కాస్త 2059 చేసి ఇక్కడ నుంచి పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెడతా ఉన్నాం. అంతేకాదు, ప్రతి ఆరోగ్యశ్రీ పేషెంట్ను కూడా ఎన్నికలప్పుడు మాట చెప్పాం, ఎన్నికల్లో చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు సపరేట్గా కార్డులు ఇస్తాము, 5 లక్షల ఆదాయం సంవత్సరానికి ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తాము, నెలకు 40,000 రూపాయల పైచిలుకు జీతం ఉన్నా కూడా సంవత్సరానికి 5 లక్షలు వరకు సంపాదించే వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తా ఉన్నాము అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పా. ఈరోజు అక్షరాల ఆ మాట నిలబెట్టుకుంటూ 1,42,00,000 కార్డులను, ఆరోగ్యశ్రీ కార్డులను ఈ రోజు నుంచి ఇవ్వడం మొదలు పెడతా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. కార్డులు ఇవ్వడమే కాదు, ఆ కార్డులతో పాటు ఆ కార్డులకు క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్ బార్కోడును కూడా ప్రకటిస్తూ ఉన్నాం. అంటే ఒకసారి బ్లడ్ టెస్ట్ను, ఒకసారి ఏదైనా ఎక్స్రేను లేదా సిటీ స్కాను తీసుకుంటే ప్రతిసారి ఆ రిపోర్టులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి వెతుక్కునే పని లేకుండా మీ మొత్తం మెడికల్ రికార్డులు అన్నీ కూడా మీ ఆరోగ్యశ్రీ కార్డులోనే ఉండేలా క్యూఆర్ కార్డును కూడా జారీ చేస్తూ ఆరోగ్యశ్రీ కార్డులను ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. కార్డులు ఇచ్చే కార్యక్రమం ఈరోజు నుంచి మొదలవుతుంది. త్వరలోనే కార్డులన్నీ కూడా ఇచ్చుకుంటూ పోతారు గ్రామ సెక్రటేరియట్ల ద్వారా. ఆదాయ పరిమితిని పెంచి కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షలు మించని వారందరికీ కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ ఉన్నాం. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి మనం ఏర్పాటు చేసుకున్న గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తూ ఉన్నాం. అంతేకాదు,
గ్రామ సెక్రటేరియట్లో ఉన్న మన మెడికల్ అసిస్టెంట్ కానీ, పిహెచ్సిలో ఉన్న ఆరోగ్య మిత్రులు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరికైనా ఏదైనా రోగం వస్తే, ఎవరికైనా ఏదైనా డిసీజ్ వస్తే ఎక్కడికి పోవాలి, ఏ హాస్పిటలు అని పూర్తిగా గైడెన్స్ ఇచ్చే కార్యక్రమం గ్రామ సెక్రటేరియట్ దాకా తీసుకొస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆశా వర్కర్లు దాదాపుగా అంతమందిని కలిపితే దాదాపుగా 40,000 నుంచి 50,000 దగ్గర మధ్యలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇంకా బెటర్గా ఉపయోగపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. ప్రతి గ్రామ సెక్రటేరియట్ పరిధిలోకి 300-350 ఇళ్లకు ఒక్కొక్క ఆశా వర్కర్ను కూడా అటాచ్ చేస్తాం. ఆ 300-350 ఇళ్లకు సంబంధించిన బాధ్యతలు, ఆరోగ్య బాధ్యతలు ఆ ఆశా వర్కర్ల చేతిలో పెడతాం. వాళ్ళు అక్కడి నుంచి గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానం అవుతారు. అనుసంధానమై ఆరోగ్యశ్రీలో ఎవరికైనా కూడా ఏదైనా కూడా అవసరం వస్తే ఎవ్వరూ బాధపడాల్సిన పని లేకుండా మేమున్నా మీకు తోడుగా ఉంటూ ప్రతి ఆశా అక్క చెల్లెమ్మ, ప్రతి గ్రామ సెక్రటేరియట్లో ఉన్న ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ మీకు మేము తోడుగా ఉండాం, మాకు జగనన్న అండగా ఉన్నాడు అన్న మాట వినిపించేలా చేస్తానని చెప్పి ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఆరోగ్యశ్రీ చరిత్రలో మరో కొత్త అధ్యయనానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుడుతూ ఉన్నాం. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాం. ఆరోగ్యశ్రీలో ఏం మార్పులు చేయాలి, ఏం మార్పులు చేస్తే ప్రజల ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది, ప్రజలు అప్పుల పాలు కాకుండా వైద్యం అండే పరిస్థితి రావాలి అనంటే ఏం చేయాలి అన్న ఆలోచనతోనే నా పాదయాత్రలో అడుగులు ముందుకేశా. ఆ పాదయాత్రలో అడుగులు ముందుకు వేశాయి కాబట్టి మీ కుటుంబ సభ్యుడిగా గత 7 నెలల్లోనే మన ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకొని అమలు చేసిందో ఆరోగ్యపరంగా మీ అందరికీ ఇవాళ నేను చెప్తా. 1 నవంబర్ 2019 29 రాష్ట్రాల చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము తీసుకునే నిర్ణయం మనం తీసుకున్నాం. రాష్ట్రం వెలుపల కూడా సూపర్ స్పెషాలిటీ సేవలు ఎక్కడైతే ఉంటాయో వాటికి ఆరోగ్యశ్రీ వర్తింపజేశాం. ఇందుకోసం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఇటువంటి నగరాల్లో కూడా 150 ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ సేవలేకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం 1 నవంబర్ 2019. డిసెంబర్ 1, 2019 ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రోగులు కోలుకునేందుకు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా ఆ రోగులకు, ఆ ఆపరేషన్ చేయించుకున్న వాళ్లకు తోడుగా ఉండాలి అన్న తపన తాపత్రయంతో ఆపరేషన్ చేయించుకుని వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి, పనులకు పోలేని పరిస్థితిలో వాళ్ళంతా ఉంటారు. కాబట్టి వాళ్ళకు అండగా ఉండేందుకు ఆరోగ్యశ్రీ పేషెంట్లకు విశ్రాంతి సమయంలో కూడా రోజుకు 225 రూపాయల చొప్పున, నెలకు 5,000 రూపాయల చొప్పున డాక్టర్లు ఎన్ని నెలలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా అన్ని 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ కార్యక్రమానికి డిసెంబర్ 1 కార్యక్రమాన్ని ప్రారంభించాం. అంతేకాకుండా పుట్టకతోనే వినికిడి లోపం, మూగా చెవుడు ఉన్న పిల్లలు నా పాదయాత్రలో చాలా చోట్ల చూశారు. ఆ పిల్లలకు ఆపరేషన్ చేయాలంటే కూడా చేయరు. ఆపరేషన్ చేయాలి అనంటే అది 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఎలా కత్తిరించాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్న పరిస్థితి. దాన్ని కూడా మారుస్తూ అటువంటి మూగా చెవుడు ఉన్న పిల్లలకు ఇంతకుముందు ఒక చెవుకు మాత్రమే ఆపరేషన్ చేసే పరిస్థితి ఉండేది, దాన్ని 2 చెవులకు కూడా డైకాక్లియర్ ఆపరేషన్ చేసే విధంగా మార్పులు తీసుకొస్తూ డిసెంబర్ 1 ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దానివల్ల దాదాపుగా ఒక్కొక్క ఆపరేషన్కు దాదాపుగా 9 లక్షలు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్లు చెప్పినా కూడా పర్వాలేదు,
ఆ చిన్నారులకు తోడుగా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి గట్టిగా భరోసా ఇచ్చే కార్యక్రమం చేశామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి సగర్వంగా చెప్తా ఉన్నా. జనవరి 1వ తారీఖు నుంచి గవర్నమెంట్ హాస్పిటళ్లలో మందులు ఉంటాయో ఉండవో అన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ జనవరి 1వ తారీఖు నుంచి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 510 రకాల మందుల్ని ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ 510 రకాల మందులను ఇవాళ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని సగర్వంగా కూడా తెలియజేస్తూ, ఈ ఇచ్చే మందులు కూడా ఇక మీదట ఏప్రిల్ మాసం నుంచి ఇచ్చే మందుల్లో కూడా క్వాలిటీ మామూలు క్వాలిటీ కాదు, వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఉండేట్టుగా WHO స్టాండర్డ్స్, GMP స్టాండర్డ్స్ ఉంచేట్టుగా ఏప్రిల్ నుంచి ఆ మందుల క్వాలిటీ కూడా పెంచే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. నెల నెల డయాలసిస్ పేషెంట్లు డయాలసిస్ చేసుకుంటూ బ్రతకలేని పరిస్థితుల్లో, బ్రతుకుడే కష్టంగా ఉండే పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ నెల నెల డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ 10,000 రూపాయలు చేశాం. ఇలా 10,000 రూపాయలు ఇస్తున్న విధంగానే ఈరోజు నుంచి మొదలుకొని థలసీమియా, సికిల్ సెల్ అనేమియా, హిమోఫీలియా వ్యాధులతో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారందరికీ కూడా నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఈ నెల నుంచి ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా చెప్తా ఉన్నా. ఈ నెల నుంచి పెన్షన్ వస్తుంది అని అంటే దాని అర్థం 1వ తారీఖున మీ చేతుల్లో ఆ డబ్బులు పెడతారు అని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు బోధకాళ్ళు, మస్క్యులర్ డిస్ట్రోఫీ, గ్రామంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామంలో కనీసం అంటే ఒకరో ఇద్దరు పక్షపాతంతో బాధపడతా ఉన్న వాళ్ళు, మంచానికో లేదా కుర్చీకో పరిమితమైన పరిస్థితుల్లో ఉన్న వీళ్ళందరికీ కూడా ఈ నెల నుంచి అంటే 1వ తారీఖు నుంచి వీళ్ళందరికీ కూడా నెలకు 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాము. ఈ నెల నుంచి వర్తిస్తుంది అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. కుష్టి వ్యాధిగ్రస్తులకు కూడా 1వ తారీఖు నుంచి అంటే జనవరి నుంచి వాళ్ళకిచ్చే పెన్షన్ కూడా 3,000 రూపాయలకు వాళ్ళకి ఇచ్చే పెన్షన్ను చేస్తూ 1వ తారీఖు నుంచి వాళ్ళకు కూడా 3,000 వచ్చేలా మార్పులు చేస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ వేదిక నుంచి సగర్వంగా చెప్తా ఉన్నా. అంతేకాకుండా ఇంతకుముందే చెప్పా 1వ తారీఖు నుంచి క్యాన్సర్లో ఉన్న క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన అన్ని రకాల రోగాలు, అన్ని రకాల క్యాన్సర్లకు పూర్తిగా ప్రభుత్వమే ఖర్చులు భరించేలా ఆరోగ్యశ్రీలో మార్పులు కూడా తీసుకొచ్చే కార్యక్రమం 1వ తారీఖు నుంచి జరుగుతుందని కూడా సగర్వంగా ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా. ఇక్కడే 2 నెలల కిందట హాస్పిటల్లో శానిటేషన్ పనులు చేసుకుంటా ఉన్న పారిశుద్ధ్య కార్మికులు పనులు చేసుకుంటా ఉన్న అక్క చెల్లెమ్మలు 2 నెలల కిందట నా దగ్గరికి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చెప్పారు, అన్నా చాలీ చాలని జీతం, పారిశుద్ధ్య కార్మికులమన్నా మేము చేసే పనులు బహుశా ప్రపంచంలో ఎవరూ చేయలేరన్నా, అయినా మా జీతాలు మాత్రం చాలీ చాలని జీతాలే అన్నా, ఆ 8,000 రూపాయలు మాకు వస్తూ ఉంది, బ్రతకలేకుండా ఉండమన్నా అని చెప్పారు 2 నెలల కిందట. జనవరి 1వ తారీఖున ఈ నెల నుంచి వాళ్ళ జీతాలు 16,000 రూపాయలు చేస్తూ ఈ వేదిక మీద నుంచి చేస్తున్నామని కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రతి హాస్పిటల్ను రూపురేఖలు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉన్న హాస్పిటళ్ల పరిస్థితులు ఏమిటి అని ఫోటోలు తీసి చూపిస్తూ ఉన్నాం. ఈ హాస్పిటళ్ళన్నీ కూడా 3 సంవత్సరాలలో దశల వారీగా మార్చబోతా ఉన్నాం. ఇవాళ ఉన్న ఫోటోను చూపిస్తాం, ఫోటో ఆ తర్వాత మార్పు చేసిన తర్వాత ఫోటోను మళ్ళీ తిరిగి చూపిస్తే నాడు నేడు అని చెప్పి ఫోటోలు కూడా మీ అందరికీ కూడా చూపించే కార్యక్రమంలో
దానికి శ్రీకారం చుడుతూ ఈ నాడు నేడు కార్యక్రమంలో ఫిబ్రవరి 1వ తారీఖున 5,000 ఆరోగ్య ఉపకేంద్రాలు అంటే 5,000 సబ్ సెంటర్స్ రూపురేఖలను మార్చే కార్యక్రమానికి ఫిబ్రవరి 1వ తారీఖున శ్రీకారం చుట్టబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. దానితో పాటు ఇక వేగంగా పిహెచ్సిలు సిహెచ్సిలు ప్రైమరీ హెల్త్ సెంటర్సు కమ్యూనిటీ హెల్త్ సెంటర్సు ఏరియా హాస్పిటల్లు జిల్లా హాస్పిటల్సు టీచింగ్ హాస్పిటల్సు వీటి అన్నిటి రూపురేఖలను కూడా మార్చి వాటిని అన్నిటినీ కూడా జాతీయ ప్రమాణాలకు సమానంగా తీసుకొచ్చే కార్యక్రమానికి నాడు నేడు కార్యక్రమం శ్రీకారం చుట్టబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి గర్వంగా తెలియజేస్తా ఉన్నా. మార్చి నెలాఖరు కల్లా ఈరోజు చూస్తూ ఉన్నాం 1-0-8-1-0-4 నెంబర్లు ఫోన్ కొడితే అంబులెన్స్ రాని పరిస్థితి, ఆ పరిస్థితిని కూడా మారుస్తూ ఉన్నాం. మార్చి నెలాఖరు కల్లా అక్షరాల 1060 కొత్త అంబులెన్స్ను కొనుగోలు చేసే కార్యక్రమం చేశాము అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. మార్చి నెలాఖరు కల్లా ఇవన్నీ కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితులు ఉంటాయని, 1-0-8-1-0-4 వాహనాలు కొత్త వాహనాలు రోడ్ల మీద తిరుగుతూ మీ అందరికీ కూడా ఫోన్ కొట్టిన 20 నిమిషాల్లోపే అంబులెన్స్ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎక్కించుకొని ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించి చిరునవ్వుతో మళ్ళీ మీకు ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తున్నాయని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మీ అందరికీ నేను ఇంతకుముందే చెప్పా, ఏప్రిల్ మాసంలో మందుల క్వాలిటీలు కూడా మార్చబోతా ఉన్నాం. మందులు ఇవాళ ఇవ్వడమే కాదు, ఆ మందులన్నీ కూడా వరల్డ్ క్లాస్ మందులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. WHO స్టాండర్డ్సు GMP స్టాండర్డ్సు ఆ ప్రమాణాలతో ఉండే మందులు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ, నెట్వర్క్ హాస్పిటల్ల పనితీరు కూడా మెరుగుపడేలా ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ సంబంధించి గ్రేడింగ్ విధానాన్ని కూడా అమలు చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. మే నెలాఖరుకు ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు నర్సుల పోస్టులు మిగిలిన ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులు మెడికల్ రంగానికి సంబంధించిన అన్ని రకాల పోస్టులు మే కల్లా పూర్తిగా భర్తీ చేస్తామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. గవర్నమెంట్ హాస్పిటళ్లలో డాక్టర్లు లేరు అన్న మాట రాకూడదు, గవర్నమెంట్ హాస్పిటళ్లలో నర్సులు లేరు అన్న మాట రానే రాకుండా చేస్తాము. మే నెలాఖరు కల్లా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతే కాకుండా మీ అందరి కంటి ముందరనే కంటి వెలుగుకున అక్టోబర్ 10వ తారీఖున YSR కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాం. దాదాపుగా 66 లక్షల మంది బడిపిల్లలకు కంటి వెలుగుల ద్వారా పూర్తిగా స్క్రీనింగ్ చేశాం. 147,000 మంది పిల్లలకు కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగింది. 45,000 మంది పిల్లలకు దాదాపుగా ఆపరేషన్ చేస్తూ ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నా. ఫిబ్రవరి 1వ తారీఖున వచ్చేసరికి ఇక అవ్వా తాతలకు కంటి వెలుగు కార్యక్రమానికి తీసుకుపోతా ఉన్నాం. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 6 నెలల పాటు అవ్వా తాతలకే కేటాయిస్తున్నాం కంటి వెలుగు కార్యక్రమం. ఆ అవ్వా తాతలను స్క్రీనింగ్ చేస్తాం, ఆ అవ్వా తాతలకు ఉచితంగా ఆపరేషన్ చేయిస్తాం, ఆ అవ్వా తాతలకు ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా పంపిణీ చేసే కార్యక్రమం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 6 నెలల పాటు ఆ అవ్వా తాతలకే కేటాయిస్తూ అడుగులు ముందుకు వేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు మీ అందరికీ చెప్పా, పలాసలో మార్కాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించి పరిశోధక కేంద్రాలు పలాసలో తీసుకొస్తాం. మార్కాపురం పలాసలో కిడ్నీ హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఈ కార్యక్రమానికి పలాసలో ఇప్పటికే టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఆ హాస్పిటల్కు సంబంధించిన పనులు కూడా మరో నెల రోజుల లోపలనే
పనులు కూడా పూర్తిగా మొదలవుతాయని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. మార్కాపురం, పిడుగురాళ్ళ, మచిలీపట్నం, పాడేరు, విజయనగరం, ఏలూరు, పులివెందుల ఈ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేదానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. వీటికి సంబంధించి కూడా డ్రాయింగ్స్ తయారవుతూ ఉన్నాయి. మరో నెలలో ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని మరో నెల రోజుల్లో, మరో 6 వారాల్లో ఇవన్నీ కూడా టెండర్ల కోసం తయారవుతాయని చెప్పి కూడా చెప్తా ఉన్నా. మరో 2.5 నెలల్లోనే ఈ పనులు కూడా ప్రారంభిస్తామని వేదిక మీద నుంచి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. చివరిగా నేను మరో విషయం చెప్పాలి. మన తర్వాత తరం మన పిల్లలు, వారికి మంచి చేయడానికి 4 అడుగులు ఎప్పుడూ కూడా జగనన్న ప్రభుత్వం ఎప్పుడూ 4 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ పిల్లల కోసమని చెప్పి తపన తాపత్రయం నా ప్రతి అడుగులోనూ కనిపిస్తూ ఉంది. ఈ పిల్లలు బాగా చదవాలి, ఈ పిల్లలు రేపొద్దున భావితరంతో పోటీ పడాలి, ఈ పిల్లలకు మంచి చదువులు రావాలి అని చెప్పి, ఈ పిల్లలు జీవితాలు మార్చాలి అని తపన తాపత్రయంతో ఈ పిల్లల కోసం 4 అడుగులు ముందుకు వేస్తూ ఈ నెల 9వ తారీఖున అమ్మ వడి అనే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నామని వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఆ పిల్లలను చదివించడం కోసం ఆ తల్లులు భయపడాల్సిన పని లేదు. ఆ ప్రతి తల్లికి జగనన్న తోడుగా ఉన్నాడు. ప్రతి తల్లికి జగనన్న తోడుగా ఉంటూ ఆ ప్రతి చిన్న పిల్లాడికి, చిన్న పాపకు జగన్ మామ తోడుగా ఉన్నాడు అని చెప్పి వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. విప్లవాత్మిక మార్పులు తీసుకొస్తా ఉన్నాం. చదువుల రంగంలో ప్రతి స్కూలు, గవర్నమెంట్ స్కూల్ను, ప్రతి స్కూల్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్గా తీసుకొస్తా ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్తో మన పిల్లలు రేపొద్దున భావితరంతో పోటీ పడగలరు. మన పిల్లలు కూడా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడే పరిస్థితి ఉంటే ఎలా ఉంటుందో అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అమ్మఒడి కార్యక్రమం, ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు నాడు నేడు ప్రోగ్రామ్తో స్కూళ్ళ రూపురేఖలు కూడా మార్చబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో మన పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టే వేళల్లో వాళ్ళకిచ్చే తిండి కూడా, ఆ మెనూ కూడా పూర్తిగా మార్చబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ చేయడంతో పిల్లల భవిష్యత్తు కూడా మారుతుంది అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను. మన పథకాలన్నీ కూడా, నవరత్నాలన్నీ కూడా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి గ్రామంలోనూ పేదరికంలో ఉన్న ప్రతి వారికి కూడా, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, లేదా పేదరికంలో ఉన్న అగ్నవర్ణాలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అభివృద్ధి ఫలాలు అందాలి, పరిపాలనా ఫలాలు అందాలి, వీళ్ళందరికీ అందాలి. ప్రభుత్వం అన్నది వీళ్ళందరికీ కూడా అందించాలి. అందరూ బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలి, ప్రతి నిర్ణయం కూడా ఇదే ప్రాతిపదికన జరుగుతూ ఉంది అని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. గ్రామ పరిపాలన నుంచి రాష్ట్ర పరిపాలన వరకు అందరూ సమానమే. అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయమని నమ్ముతూ రాష్ట్రంలో అత్యున్నత పాలన పరంగాను అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. గతంలో అన్యాయాల నిర్ణయాలు, అన్యాయంగా నిర్ణయాలు తీసుకున్న వాటిని సరిదిద్దుతాం. అన్నదమ్ముల అన్ని ప్రాంతాలు ఉండేలా, ఎప్పటికీ అనుబంధాలు నిలిచేలా మీరిచ్చిన అధికారాన్ని, దేవుడు దయతో వచ్చిన ఈ పదవిని అందరి అభివృద్ధికి ఉపయోగిస్తామని మరోసారి చెబుతూ, మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు, దేవుడి దగ్గర మీరు చేసే ప్రార్థనలు ఎల్లప్పుడూ మీ బిడ్డపై ఉంచాలని కోరుతూ, మీ అందరి దీవెనల కోసం, ఆప్యాయతల కోసం 2 చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ
సెలవు తీసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, నలుగురికి హెల్త్ కార్డ్స్ ఇస్తారు, అలాగే ఇద్దరికి పెన్షన్ సంబంధించింది శాంక్షన్ లెటర్స్ ఇప్పుడు ఇస్తారు. థ్యాంక్ యూ. హెల్త్ కార్డ్ గేదెల రమేష్, మొహమ్మద్ రఫీక్ అహ్మద్, జువారపు రమేష్, యువ రాజేశ్వరి, వీళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇస్తారండి. అలాగే నీలి నిత్య సంతోషిని, పి రేణుకాదేవి, వీళ్ళకి స్పెషల్ పెన్షన్స్ ఇస్తారండి. అదేవిధంగా క్రానిక్ డిసీజెస్కి సంబంధించి పెన్షన్ శాంక్షన్స్ నీలి నిత్య సంతోషిని గారు, తలసేమియాకి సంబంధించి, అలాగే పి రేణుకాదేవి గారు సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించి. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున, జిల్లా తరఫున సిఎంఆర్ఎఫ్ ఫండ్కి, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి 1,00,000 రూపాయలు చెక్ ఇవ్వబోతున్నారు గౌరవ మంత్రివర్యులు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీ రంగనాథ్ రాజు గారు, అలాగే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సో 1,00,000 రూపాయలు చెక్ని సిఎంఆర్ఎఫ్ నిధికి అందజేస్తున్నారు. ఇప్పుడు వందన సమర్పణ శ్రీ మల్లికార్జున్ గారు.